వైసీపీకి కుమ్ము కాస్తున్న అధికారులందరికీ చెప్తా ఉన్నాను, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు. మీరు ఈరోజున దౌర్భాగ్య స్థితిలో కులాన్ని మోస్తున్నారు. మీరు మీకు కాస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మీరు నిర్ణయించుకోవాలి. మీరు యూ హ్యావ్ చోజన్ కాస్ట్. ఫీల్ సాడ్ అబౌట్ ఇట్. సిగ్గుండాలి అధికారులకి, సిగ్గుపడాలి. మీరు రాజ్యాంగ నిర్మాతలు చేసిందేంటి, రాజ్యాంగ మాతృమూర్తులు చేసిందేంటి, మీరు చేస్తుందేంటి? కులాలకి పార్టీలకి కుమ్ము కాయడానికి మీరు అధికారంలో ఉన్నారా? మీరు సగటు మనుషులకి మీకు అండగా ఉండటానికి కాదా? మేము రోడ్డు మీదకి వస్తాం, మా నేల మీదకి వస్తామంటే ఆపుతారండి. ఏం ధైర్యం మీకు? ఏమనుకుంటున్నారు మీరు? దిగుచ్చామనుకుంటున్నారా మీరు? తలకాయలు ఎగరకేయండి. ఇక్కడ దక్షుడు శివుడు ఎలా తీశాడు, వీరభద్రుడు ఎలా ఇసిరి నేలకేసి కొట్టాడు, అలా కొట్టగల మీకు గుర్తుపెట్టుకోండి. అహంకారంతో ఎగిరి కొట్టుకుంటే అహంకారం తీసేసి వినమ్రత ఉండే తలలు పెట్టగలం, గుర్తుపెట్టుకోండి. ప్రజలు తలుచుకుంటే వీరభద్రులు అవుతారు, మర్చిపోకండి. అది తమాషాలుగా ఉందా ఒక్కొక్కళ్ళకి, అధికారులకి? సరదాగా ఉందా మీకు? ఏమనుకుంటున్నారు మీరు? మీకు ఈరోజు చెప్తున్నాను నేను, 2014లో పార్టీ పెట్టినప్పుడు మీరెవరు లేరు నా పక్కన, నేను ఒక్కడే ఉన్నాను. ఒక 150 మంది నన్ను నమ్మిన వ్యక్తులు ఉన్నారు. మీరెక్కడో మారుమూలు ఉండుండొచ్చేమో. నేను ఆ రోజున చనిపోవడానికి సిద్ధంగా వచ్చి పార్టీ పెట్టాను. ఈ రోజున ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేస్తాను, ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేస్తాను. ఈ ఆవిష్కరింపజేసే సమయంలో నన్ను చంపేస్తే నాకు ఓకే, కానీ చైతన్యం లేకుండా పిరికితనంతో కాంప్లిసెంట్ యాటిట్యూడ్ తోటి నిండిపోయిన ఈ భారత జాతిని, ముఖ్యంగా తెలుగు జాతిని కుదిపి లేపడానికి నేను ఆ రోజున అంత తెగింపు చేయాల్సి వచ్చింది. ఆ పవన్ కళ్యాణ్ ఇంకే బతికే ఉన్నాడు, వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు చావడానికి, గుర్తుపెట్టుకోండి. నా ప్రశాంతత నా చేతగాంతనం కాదు. నేను చాలా సంయమనం పాటిస్తాను, అది నా పిరికితనం కాదు. అది నేను నేర్చుకున్నది. ఎందుకంటే నేను ఉన్నది ఇక్కడ సరి చేయడానికి కానీ గొడవలు పెట్టడానికి కాదు. నేను చాలా ఓపిక్గా ఉంటాను. అందుకే చెప్పే, మీరు కాదు కూడదు, మాకు యుద్ధమే కావాలి అంటే ఒకే ఒకసారి కురుక్షేత్రం ఇస్తాను మీకు. ఎవడు రాజో ఎవడు మంత్రో అప్పుడు తెలుసుకుందాం. ఒకేసారి ఉంటుంది.